ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, నేను తిరుమలేశ అగర్వాల్ సార్. మా పత్తి పంటకు రావాల్సిందే. నేను డైలీ నాకు 2 ఎకరాల పత్తి ఉంటుంది. ఇది ఒకటి గుంట పొలం, ఇంకొకటి ఒకటి భారత్మాల దగ్గర అదొక ఎకరం ఉంటుంది. అది గుంట్లు ఉండదు, ఏకం ఉంటుంది తువ్వ. రెండింటికి ఆర్డీఎస్ కాలువ అయితే నీళ్ళు వాడతాయి, కానీ వాన వర్షాధారంగానే మేము పత్తి వేసేది. కాలువ నీళ్ళు అనుకున్నప్పుడు రావు. ఒక బ్రదర్ కామెంట్ చేసిండు అంతకుముందు, నా పత్తి బాగుండే బాగుంది బాగుంది అనేది, మీకు వర్షాలు కరెక్ట్ టైంకి పడుతున్నాయని. అప్పుడు కరెక్ట్ టైంకే పడినాయి, ఇప్పుడు ఇంకా ఏం లే. వారం పది రోజులు అవుతుంది, రోజు మరుసు రోజు 2-3 సార్లు కొట్టింది. ఇంకా మొన్న నుంచి అయితే రోజు కొడతా ఉంది. ఇంకా ఏముంటాయి పత్తులు, పూత రాలడం, కాయ మురగడం, ఇంకా ఏముంది బ్రదర్ మీరు అనుకుంటారు. కానీ నేను అప్పుడే చెప్పిన, అప్పుడు కూడా నేను వీడియోలో చెప్పిన, మాకు ఇప్పుడు బాగానే పడతాయి, టైంకి పడతాయి, కానీ పత్తి కాయలు చేతికి వచ్చినప్పుడు ఇంకా వర్షం ఫుల్ పడుతుంది, ఆ కత్తి పత్తి కాయలు మురుగుతాయి, పూతకు నిలబడదు అని చెప్పిన కదా. ఇంకా చెట్టు నిండాగా నీళ్ళే, ఇంకా కాయలు పూతాయి, ఏం రాలిపోతాయి, ఏముంటుంది. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం, ఈ వర్షాలకి ఇంకా ఉండదు. అంతే ఫ్రెండ్స్, ఫస్ట్లో బాగానే చూపిస్తాడు వానదేవుడు, మంచిగా పంట బాగుస్తుంది అనే టైంలో. ఇంకా ఒక్కటేసారి మొత్తం వారం, అసలు మళ్ళీ చిన్న గుణి కాదు, ఇంకా కుండపోతే వర్షం పడుతుంది. ఏడుంటే ఏడదట్టుకుంటాయి చెట్లు, మనమే 1 గంట సేపు ఉండలేము చెట్ల వానకి, అంత వానకి చెట్లు ఏడదట్టుకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, బాయ్.